టైం బస్ అయితే లేదు అక్క, బొమ్మరిల్లు ఆట ఆడుకుందాం. బొమ్మరిల్లు అయితే నాకు అట్టరాదు కదా, మా ఇంట్లో ఉంది. సరే తేపు ఆడుకుందాం. బాగుంది, ఆడుకుందాం. అబ్బా అబ్బా, మన ఇద్దరం ఎట్లా ఆడుకుంటాం, వేరే వాళ్ళం కూడా వెళ్ళొద్దాం. సరే పిల్లలు అందరు రండి. ఓహో అలా అంటారా, అయితే సూపర్. అచ్చి బాబోయ్, నందవర్ యాక్టింగ్. అన్నయ్య లాల్వాహం కదా, ఆడుకుందామా? ఆడుకుందాం. చెప్పండి పిల్లలు, ఏం చేసుకున్నాం? ఇడ్లీలా దోశలా? నాకు ఇడ్లీ కావాలి, దోశ కావాలి. ఏంటి షాక్ అయ్యావా? వర్షిత గ్యాస్ ముట్టి అక్క ఆగి పెట్టలేదక్క. మళ్ళీ ఎట్లా ముట్టిస్తూ? నేను ఇప్పుడే తీసుకొస్తా. సరే. ఎవడు తగ్గటం, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తాడు. సరే ముట్టి. అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా, యా కొత్త ఏం ఆలోచించరా? అన్న వార్షిత అక్క మనకి తెలియకుండా ఆడుకుంటూ పోదామా? సరే ఆడుకుందాం. కొత్తగా వచ్చావు కదా, మన సంగతి నీకు తెలిసట్లేదు. అక్క మేము ఆడతాం. ఏ మధ్య నువ్వు మొన్న మీ అమ్మతో ఒప్పించినావు కదా. నేను పిచ్చిదాన్ని అనుకున్నావు ఒక్కటప్ప. పాప బాగా ఇంటెలిజెంట్, ఐఎమ్ టెలింగ్ యూ, పెద్ద పాపలా కాదు. అబ్బా ప్లీజ్ అక్క, మేము ఆడతాం. ఏమద్దు, మేము ఆడనే ఆడనే. చల్లి శాంపిల్ పీస్ పిక్స్ ముందు ముందు చూస్తారు. సరే ఫోన్ తీ, ఆడిపించుకున్నాం. ఏమద్దు, మొన్న వాళ్ళ అమ్మతో చెప్పి పొట్టు పొట్టు ఒడిపించింది. ఏమైంది, ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు చెల్లి ఆర్టిస్ట్. కొత్త వచ్చిన కోడిపిల్ల దొంగ అందాం, పొట్టు పొట్టు కొడదాం. సార్ నాకు ఊరికి వచ్చేస్తాను సార్. సరే అక్క. సూపర్ అన్న, వాళ్ళు మనల్ని కొట్టిపిల్లాలని ప్లాన్ చేస్తారు, వాళ్ళ పని చెప్తామా? ఆ సరే సార్. ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? ఓల్కి కామన్ సెన్స్ లేని వీళ్ళందరూ వేస్ట్ చేస్తారు. ఏం సార్ అంత కోపంగా ఉన్నారు, మీరేం చేస్తారు ఇక్కడ? అన్న వాళ్ళందరూ అక్కడ ఆడుకుంటూ నీళ్ళని వేస్ట్ చేస్తారు. ఎంతమంది ఉన్నారా అన్న? 10-15 మందే. 10-15 మందా? మీకు నమస్కారం, ఇంక వదిలేయండి. వెళ్ళి మీ డాడీని తీసుకురాబో, నేను కూడా వస్తాను. సరే మా డాడీని తీసుకొస్తాను. నువ్వు కానీ అక్షరాలు నీళ్ళతో తాడుతుంది కదా, మరి ఎందుకు అబద్ధం చెప్పను? పర్లేదండి చెప్పండి. డాడీకి నీళ్ళు వేస్ట్ చేస్తే కోపం వస్తుంది, డాడీకి తెలిస్తే మనన్న కొడతాడు. చెప్తాను చెప్తాను. ఏడాకు నీకు ఎందుకు, నీళ్ళతో తాడేటట్టు నేను చేస్తా కదా. అచ్చి బాబోయ్, నందవర్ యాక్టింగ్. నువ్వు డాడీ నీళ్ళు ఏడు తీసుకురా. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, నాకిప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. నా దగ్గర కొత్త రకం ఆట ఉంది, ఎవరైనా ఆడతారా? ఎవరు పాప నువ్వు? అక్క కొత్త ఆట అంటేనే ఆడుకుందాం పాక్షరతో. ఏ కొత్త ఆట లేదు, ఏం లేదు, చప్పుడేకుండా. మళ్ళీ మళ్ళీ ఫూల్ అవ్వాలంటే ఏదోలా ఉందండి. సరే అక్క, నువ్వు రాకపోతే నేను పోతా. నీకు కావాలంటే నువ్వు పో. నువ్వు తప్పు చేసావమ్మా. అయ్యా అందరు వేరా, నేను ఒక్కదాని ఉండి ఏం చేస్తాను, నేను కూడా పోయి ఆడుకుంటా. ఫస్ట్ ఇవందరు కళ్ళకు కట్టుకోవాలి. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ ఎప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు చెప్పరా, అరే చెప్పరా. ఇవి నీళ్ళలో కలుపుకొని చల్లుకోవాలి.
నేను చెప్తా ఇన్న అక్షరం మన అందరినీ తెచ్చిపించింది, మనం మంచిగా ఆడుకుంటాం. సరే నేనంటే వేణా, నువ్వెందుకు వచ్చినా? మళ్ళీ వేస్తాడు. మీరందరు వేరే నేను వచ్చిన, మంచిగా అయింది. 5 నిమిషాల్లో ఇంత విధ్వంసం.